ద్రాక్ష పంట దిగుబడులలో ప్రపంచాన్ని ఆకర్షించిన ద్రాక్ష రత్నుడు. మట్టిలోనే మట్టితోనే మాణిక్యాలు పండించవచ్చని నిరూపించిన మట్టి సేద్యపు పితామహుడు సివిఆర్ మట్టి ద్రావణ పద్ధతిలో పెట్టుబడి లేని సాగుకు పెట్టింది పేరైన అభ్యుదయ రైతు చింతల వెంకటరెడ్డిని పద్మశ్రీ పురస్కారం వరించింది. సేంద్రియ వ్యవసాయంలో కొత్త వరవడిని తీసుకొచ్చిన అభ్యుదయ రైతు పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి గారితో హెచ్ఎంటీవీ నేలతల్లి ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం. రైతులకు పంటల సాగులో అతి కీలకమైంది ఎరువులు. అలాంటి ఎరువుల వినియోగానికి సంబంధించి ఎలాంటి రసాయనాలు లేకుండా కేవలం సేంద్రియ పద్ధతిలో సహజ రీతిలో మట్టిని మరియు నీటిని కలిపి మట్టి ద్రావణాన్ని తయారు చేసి చింతల వెంకటరెడ్డి గారు 15 సంవత్సరాల కింద నుంచే దీనిపై కృషి చేయడం జరిగింది. అలాంటి క్రమంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డును గ్రహించింది. మరి ఇందుకు సంబంధించి చింతల వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు, వారి మాటలను విందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు శుభాకాంక్షలు సార్, ఏంటంటే ఈ అవార్డును తీసుకున్నందుకు ఒక మంచి గుర్తింపు వచ్చింది. దీనికి సంబంధించి మీ అనుభవం? గత 50 సంవత్సరాల అనుభవం. స్కూల్ ఫైనల్ నేను పియూసీ ఇంగ్లీష్ మీడియం బైపీసీ గ్రూప్లో ఉన్నాను కనుక 50 సంవత్సరాల అనుభవాన్ని మీకు ఒక 5-10 నిమిషాల్లో విశదీకరిస్తాను. ఇది ఏంటంటే నా ఫస్ట్ ఏందంటే తాటు, ఇప్పుడు మనం కొత్త భూములను సాగు చేస్తుంటే దాంట్లో ఫర్టిలైజర్ వేసినా సేంద్రియం ఎరువు వేసినా కానీ అది బాగా దిగుబడి వస్తుంది. రాను అదే పొలంలో ఒక 5-10 సంవత్సరాలు అయినాక సాగు చేస్తే నిస్సారం, అంటే ఈ ఫలితాలు రావు కొత్త భూమిలో వచ్చిన ఫలితాలు. అట్లాగే మాకు అనుభవం నేర్పుతుంది ఏంటంటే నిస్సారమైన నేలలలో సాగు చేస్తున్న భూములలో నిస్సారమైన నేలను సారవంతమే ప్రక్రియ నేను ఫస్ట్ కనుక్కున్నది. ఎట్లా సారవంతం చేస్తామంటే లోపల మట్టిల ఇప్పుడు మనం వేసే పంటల వేలు 3 అడుగులే వెళ్తాయి. 4 అడుగు కింద ఉన్న మట్టి ఏదైతే ఉంటుందో అది ఆ పంట వాడని మట్టి అవుతుంది. కనుక 4 అడుగుల కందకం తీసి మన సాగు చేస్తున్న పొలంలోనే ఆ 400 కందకం తీసి దాంట్లో ఎండిన మట్టి, ఎండాకాలంలో తీస్తే ఎండిన మట్టి ఉంటుంది, వేరే కాలంలో తీస్తే కొంచెం ఆరబోసుకుంటే పోతుంది. ఎండిన మట్టిని తీసి ఫస్ట్ ప్రక్రియలనేమో నేల అంతా పరిచి పై మట్టినేమో ఆ కందకంలో తీసి 2-3 అంగుళాల మట్టిని పై మట్టిని తీసి ఆ కందకంలో పూడ్చినాం ఫస్ట్ ప్రక్రియల. సెకండ్ ప్రక్రియ వచ్చి ఎండు మట్టి, అంటే ఇదే కందకంలో వచ్చిన మట్టిని ఎండబెట్టి ఎండాకాలంలో తీస్తే ఎండుతుంది. మన దగ్గర చాలా శీతోష్ణ స్థితులలో ఎండ బాగా వస్తుంది. ఆ ఎండిన మట్టిని నీళ్ళల్లో కలిపి డ్రిప్ ద్వారా కానీ లేకపోతే కాలువ ద్వారా కానీ లేదా స్ప్రే చేస్తే ఏముంటుంది అంటే లోపల మట్టిలో ఉంటే జిగట బంక అనేది ఎంబడి ఎండిన తర్వాత పోషకాలు ఒకటి అందిస్తుంది మొక్కకి స్ప్రే చే. మరి రైతులకు అందరికీ ఒక చిన్న డౌట్ వస్తుంది, ఏందిరా ఈయన మట్టి 20 కిలోలు 30 కేజీలు ఒక డ్రమ్ములో 200 లీటర్ల కలిపితే అది బురద, ఆ బురద చల్లితే మొక్కలన్నీ ఎట్లా కిరణజన్య సంయోగం అని కొందరు రైతులు. నేను దానికి 4 సంవత్సరాలు పట్టింది అది తెలుసుకోనికి. నేను కూడా చలివి చూసిన నాకు కూడా ఫస్ట్ అట్లా బురదనే కనిపించింది, కానీ ఒక 4 సంవత్సరాల తర్వాత దేవుడు కరువు తెప్పించింది, ఇక్కడ నీళ్ళు అందలేదు, మళ్ళీ నేను స్ప్రే చేయాల్సి వచ్చింది. ఆ స్ప్రే చేస్తే ఆ పైపు ఊడిపోయింది, ఆ పైపు ఊడిపోతే 5-10 నిమిషాలు లేట్ అయింది స్ప్రే పైపు, అక్కడ నీళ్లు తెల్లగైనాయి. ఆ తెల్ల కాగానే అవి కూడా స్ప్రే చేసి చూసిన, ఆ మట్టితోనూ కూడా పనిచేసింది, పోషకాలు వచ్చినాయి, గ్రోత్ వచ్చింది, చీడపీడలు నిర్మూలించబడ్డాయి. అరే ఈ చీడపీడలు ఏందబ్బా, ఇది మట్టి నేను చిన్నగున్నప్పుడు తిన్నా, పశువులు తింటాయి, అన్నీ తింటాయి, చిన్నపిల్లలు తింటే వాళ్ళ నోట్లోకి వెళ్ళి తీసేసిన, ఈ మట్టి పురుగు ఎట్లా మంది అయిపోయింది, చీడపీడలు ఎట్లా పోయినాయి, ఈ రసం పీల్చే పురుగులు, ఆ పేను బంక జొన్న పైరు ఉండే అప్పుడు
ఆ జొన్న మీద పెడితే అన్నీ పోయి చేయని దగ్గర అట్లనే ఉన్నాయి. అరే ఇదేంది ఇది అని నేను ఒక 15 రోజులు చాలా ఆలోచించిన. ఆలోచించినాక నాకు కొంచెం బైపీసీ గ్రూప్ కదా అవగాహన ఉంది, ఏ దానికైనా డైజెషన్ లీవరే కదా, మరి మనకైతే లీవర్ ఉంటుంది, ఈ పశువులకు ఉంటుంది, పక్షు ఈ పురుగులకు ఉంటుందా అని నేను గూగుల్లో అడిగిన. డూ ఇన్సెక్ట్స్ హ్యావ్ లీవర్ అని అందులో కొడితే నో ఇన్సెక్ట్ డూ నాట్ హ్యావ్ లీవర్ అండ్ లంగ్స్ అన్నది. లంగ్స్ అనగానే నాకు అరే నేను చదువుకున్నప్పుడు ఈ క్రిమికీటకాలన్నీ శరీరంతోనే శ్వాస తీసుకుంటాయి అని చదువుకున్న, అమ్మ ఇది పక్కా కరెక్ట్ అని నేను అప్పుడు సంతృప్తి సంతోషం అయింది నాకు. అరే ఈ ఈ లోపలి మట్టిలో జిగట ఉంటుంది బంక, ఏ సేంద్రియ పదార్థం ఉండదు కనుక ఇది ఆవిడికి అరగదు అని ఒక నిర్ధారణకు వచ్చి నేను అప్పట్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు నన్ను పిలిచినప్పుడు నేను బెంగళూరు వెళ్ళి చెప్పాను ఇట్లా ఉన్న వాళ్ళు. ఇండియా మొత్తం అబ్రాడ్ కూడా వేరే దేశాలకు కూడా ఓ 4-5 పేజీలు రాసి నేను చెప్పిందంతా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి పంపించారు. పంపించినప్పుడు ఇంకా అందరు మెల్లమెల్లగా రైతులు కూడా దీన్ని ఆచరించడం మొదలుపెట్టారు. ఇది ఒక ప్రతి ఆలోచనకు ఒక బీజం ఉంటుంది, అందుకు సంబంధించి అంటే మీకు ఏ సమయంలో ఇట్లాంటిది చేయాలి అంటే రైతులకు సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్న విషయంలో లేకపోతే మీకు ఏ వ్యక్తిగతంగా వచ్చిందో ఈ ఆలోచన? ఇది వ్యక్తిగతంగా వచ్చింది రైతులా కానీ నేను అనుకోలేదు. ఫస్ట్ ఆలోచన వచ్చినప్పుడు నా బాధ నేను పడ్డాను, ఎందుకంటే కొత్త భూములలోనే వస్తుంది, పాత నేను ఎక్కడ పోయి ఇంకో కొత్త పొలం కొనుక్కోవాలి, ఆడపిల్లలు ఉన్నారు అలా వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, మళ్ళీ డబ్బులు కావాలి, ఇవన్నీ నేను ఎక్కడ కొనుక్కోవాలి దేవుడా, ఈ మళ్ళీ ఇంక ఎట్లా అని ఆలోచనలు ఉన్నా. దీనికి సంబంధించి పేటెంట్ ఎప్పుడు తీసుకున్నారు, అంటే మొదటిసారి ఏ పంట మీద ప్రయోగించారు? చూడండి, నేను 2003లో ఈ ప్రయోగం చేసినాను మొదటిసారి. తర్వాత మన అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు వచ్చి అప్పట్లో డాక్టర్ పద్మరాజ్ అని ఆయన రీసెర్చ్ డైరెక్టర్ ఉండే, ఆయన వచ్చి వెంకటరెడ్డి గారు మీరు చాలా మంచి పని చేశారు, ఇది చాలా బాగుంది కానీ దీన్ని ప్రపంచ పేటెంట్ చేయాలి, జెనీవాకు పేటెంట్ చేయాలి, మీరు పేపర్ టీవీకి ఇవ్వకండి అన్నారు. ఆ పేటెంట్ చేసినాక ఇవ్వు అంటే సరే అని, కానీ అప్పుడు అన్నాడు కానీ మరి ఆయన ఎందుకో ఏమో సహకరించలే, అంటే రైటింగ్ నేను రాయి కావాలంటే నాతో కాదు, మళ్ళీ ఐసీఆర్లో నాకు పరిచయం ఉన్న శాస్త్రవేత్తలు ఉన్నారు, నేను ఇక్కడ అక్కడ తిరిగి వాళ్ళ నార్మ్కి వెళ్ళాను. అక్కడ డాక్టర్ కల్పనా శాస్త్రి ఆ మేడం ఉంది, ఇక ఆవిడ కూడా ఒప్పుకొని సరే అని సాయిల్ టెస్ట్ క్రీడలకు సాయిల్ టెస్ట్ చేపించింది. అన్నీ అంటే సహకారం అంటే సైంటిఫిక్ సహకారం. 8 నెలల్లోనే ఫైల్ చేసినాక ద టెక్స్ట్ ఈజ్ అప్రూవ్డ్ యాజ్ సబ్మిటెడ్ బై ది అప్లికెంట్ అన్నది. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏమో ఇన్ని క్వశ్చన్లు అడుగుతాం అనుకుంటే ఈయనదేమో అప్రూవ్ చేసేసారు ఎంబడి అని. మళ్ళీ 18 నెలల పబ్లికేషన్ అయింది. పబ్లికేషన్ అయినాక ఇంకో 4-5 నెలలు అయినాక అమెరికా ప్రెసిడెంట్ దృష్టికి వెళ్ళింది. ఇది మట్టి మరియు ఈ నీటితో తయారు చేసిన ద్రావణాన్ని వాడే ఈ సివిఆర్ పద్ధతి ఇప్పటివరకు మన ఎంతమంది రైతులు, ఏ ప్రాంతాల్లో ఉన్న రైతులు వినియోగిస్తున్నారు, ఎట్లా ఉంది వాళ్ళ ఫీడ్బ్యాక్? అన్ని ప్రాంతాలలో రైతులు, నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ, ఎక్కువ శాతం అనంతపూర్ జిల్లాలో వాడతారు. ఎక్కువ శాతం నాకు ఫోన్లో వచ్చేది అనంతపూర్ రైతులు చాలా, ఎందుకంటే వాళ్లకు ఖర్చు భారం భరించలేక కరువులో ఉండి ఆదాయం వనరులు. తర్వాత మిగతా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ, హర్యానా ఇవన్నీ ఒక వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. టెలిగ్రామ్లో అయితే 10,000 మంది గ్రూప్. ఆ గ్రూపులలో చాలామంది నాది మహారాష్ట్రలో ఏం చేస్తున్నారంటే నేను హిందీలో చెప్పడానికి మరాఠీలో ట్రాన్స్లేట్ చేసి ఇంకా వాళ్ళకు వాళ్ళే చెప్పుకుంటారు, ఇక నా నోటీస్ దాకా తెస్తలేరు. రైతులకు అతి కీలకమైంది ఎరువులు, అంటే దాదాపు రైతులకు ఎక్కువ పెట్టుబడి వచ్చేది ఎరువుల దగ్గరే, అట్లాంటి సమస్య. సో మీరు చెప్పినట్టు ఈ పద్ధతిని వినియోగిస్తే రైతులకు ఏ విధంగా దోహదపడుతుంది, ఎట్లాంటి
అరే రైతులకు రైతే రాజు అన్నారు. ఇలా రైతు ఇంత ఖర్చు తక్కువతో పెట్టినప్పుడు ఎక్కువ పంట వస్తే ఎంతమంది తిన్నా ఆయనకేం పోతుంది? ఆయన లాస్ రాదు కదా. అది కాదు, నీకు ఈల్డ్ ఎక్కువ వచ్చినప్పుడు, అదే ఇప్పుడు 10 క్వింటాలు వచ్చినప్పుడు రేటు వస్తుంది, పలుకుతుంది. అదే 20 క్వింటాలు వచ్చి తక్కువ రేటుకి నీకు నష్టం ఎక్కడ వస్తుంది? నీ పెట్టుబడి లేదు ఆడ. నువ్వు పండించేటోనికి నీకు నష్టం ఉండదు, ఆ తిన్నోనికి నష్టం ఉండదు. ఇది మన వాళ్ళకి మంచి కాకపోతే మరి ఇంకెవరికి నష్టం? ఆ తిన్న పశువులు, కొన్ని పక్షులు తిన్నా అవి ఆరోగ్యంగా ఉంటాయి. పక్షులు పొరపాటున అవి వచ్చి నీ చేను మీద వాళ్ళనే కానీ, ఇప్పుడేం చేస్తున్నావు? పురుగు మందులు అన్ని కొడుతున్నావు, ఆ పక్షులు చంపుతున్నావు, పశువులు చంపుతున్నావు, మనుషులు చంపుతున్నావు. మట్టి ఏం చేస్తుంది? మట్టిలో ఏముంది అంటారు. నేను అన్న ఉదాహరణకు, అడవిలో మొక్క ఎట్లా పెరుగుతుంది, అది వృక్షం ఎట్లా అవుతుంది, దానికి ఏం నైట్రోజన్ భాస్వరం ఇచ్చినావా అని. సార్ దానికి ఆకులు రాలుతున్నాయి, అవి సేంద్రియము అవుతుంది. అయ్యా అడవిలో అంటే ఆకులు రాలుతున్నాయి, ఏమో హుసేన్ సాగర్ ట్యాంక్ బండ్ మీద చెట్లు ఉన్నాయి, సంజీవయ్య పార్కులు ఉన్నాయి, ఇందిరా పార్కులు ఉన్నాయి, మరి ఏ ఆకు రోజు తీసేస్తారు, మరి అవి ఎట్లా వృక్షాలు అయినాయి అంట. ఇంకప్పుడు కొంచెం రైతుల నుంచి సైంటిస్టుల నుంచి ఏం సమాధానం లేదు. అయితే నేను చెప్పిన, సంవత్సరానికి ఇంత ఈ పెద్ద వృక్షాలు లోతేలు పోతాయి, కొత్త మట్టిలకు పోతాయి, సబ్సాయిల్లకు అవి ఆ పోషకాలను తీసుకొని అవి వృక్షాలు అవుతున్నాయి. నీ సేంద్రియం అవసరమా? దానికి అవసరం లేదు అన్న. అంటే అప్పుడు అది కూడా మా కరెక్టే అని రైతులు కొంతమంది కన్విన్స్ అయ్యారు. ఈ దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏ పంటలు ఉపయోగించవచ్చు, ఎట్లాంటి పరిస్థితులు ఉపయోగించవచ్చు? అన్ని పంటలకు ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనం తినే పొడ్డు, కాయగూరలు, వరి, గోధుమ అన్నీ 3 అడుగులు వెళ్తాయి. 3 అడుగు కంటే 4వ అడుగు ఏదైతే మట్టి ఉందో అది వాడని మట్టి అయితే కనుక అది వాడితే, అది కనుక స్ప్రే చేసినా ఏది చేసినా కొత్త పోషకం అని దానికి కావాల్సిన పోషకం అక్కడ, అది వాడని పోషకం అక్కడ ఉంటుంది కనుక దానికి కొత్త పోషకం దిగుబడి అనేది. అట్లాగే అదే లోపల మట్టిని తీసుకొచ్చి దాని రూట్ లెవెల్ వేస్తే దాంట్లో జిగట ఉంటుంది కనుక సేంద్రియ పదార్థం వేలు వస్తాయి, దాంట్లో ఉన్న పోషకాలను, పై మట్టిలో ఉన్న పోషకాలను కూడా తీసుకుంటుంది. పై మట్టిలో చాలా పోషకాలు ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు నువ్వు పాలన ఎంత కాసినా కానీ మీగడనే తీయకుంటుంది, కమ్మగుంటుంది, మీగడనే అవసరం అంటారు. మరి ఆ మీగడ అనేది అంతా పై మట్టిలోనే ఉంటుంది. ఇప్పుడు ఈ భూమి మీద ఎన్ని జీవరాశులు చనిపోతాయో అన్నిట్లా ఆయిల్స్ అంటే శరీరంలో ఉన్న ఆయిలు, గడ్డిలో ఉన్న ఆయిలు అంత పైన 2 అంగుళాల మీదే ఉంటుంది. ఆ 2 అంగుళాల మట్టిలో మరి ఇది తీసుకోవచ్చు కదా, దాని ఏలు రావు, ఎందుకంటే గాలి తగులుతుంది, గాలి తగిలితే దాని ఏలు ఆడ పట్టుకోవు. దానికి తోడు లోపలి మట్టి వస్తే ఆ 2 అంగుళాల మట్టిని కాదు, ఆడ ఎంత లోపల పై మట్టి ఉందో అంత మట్టిని వాడుకుంటుంది అది, ఎందుకంటే ఆ లోపల మట్టిలో జిగట ఉంటుంది, దానికి ఏలు జల్దీ వస్తాయి. నీళ్ళ పట్టుకునే శక్తి, నీరు పట్టుకునే శక్తి ఆ లోపల మట్టిలో ఉంటుంది. ఓకే, మీరు అన్నట్టు మట్టి గురించి మాట్లాడుకుంటున్నాను. సో ఈ మట్టి అంటే ఒక్కొక్క ప్రాంతంలో మట్టి స్వరూపం కానీ స్వభావం ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్క రంగులో ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏదైనా ప్రత్యేకంగా ఇదే మట్టిని ఎంచుకోవాలంటుందా లేకపోతే ఏదైనా మట్టి లేదు? ఈ మురమైన పర్వాలేదు కానీ సౌడు శుద్ధ నేలలు ఈ వేసుకోడానికి స్ప్రే చేసుకోడానికి పనికిరావు. అట్లాగే పైలరల్లో కూడా ఈ మట్టి స్ప్రే అనేది వేలరకేయొచ్చు మల్బరీ చెట్లకు, కానీ స్ప్రే చేయదు, ఆ మల్బరీ పురుగులు చనిపోతాయి. నాకు రైతులు చాలామంది చెప్పారు, సార్ మీరు చెప్పకముందు మేము రోడ్డు పక్కన ఉండే మా మల్బరీ చెట్లు దుమ్ము పట్టినాయి, ఆ పురుగులన్నీ సుస్తాయినాయి సార్ ఆ దుమ్ము పట్టిన ఎండాకాలము, మీరు చెప్పినాక మాకు అర్థమైంది, ఇప్పుడు వాటికి నీళ్లు స్ప్రే చేసి ఆకులను తినబెడుతున్నాం, మంచుకుంటున్నాయి అన్నారు. ఈ సందర్భంగా మీరు రైతుకి ఇచ్చే సూచన ఏంటి, అంటే రైతులు ఏ విధంగా లాభపడాలి, అంటే ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ, మీరు ఇచ్చే ఒక సూచన? ఇప్పుడు ఈ ప్రకృతి సేద్యంలా సిబిఆర్ పద్ధతి అంటే వెంకటరెడ్డి చేసింది మట్టి ద్రావణంతో పాటు ఇతర వేరే పద్ధతులు కూడా ఉన్నాయి, అవి కూడా కలుపుకొని ఏది బాగుంటుంది, ఏది మంచిగా ఉంటుంది అంటే ఏది వాడితే. చాలామంది రైతులు ఇప్పుడు నేను చెప్తున్నా కానీ నాకే ఫీడ్బ్యాక్ ఇస్తుండ్రు, సార్ మీ దాంట్లో నేను అది కలిపిన, ఇది చేసిన, అది చేసిన, కానీ నేనన్నా మీరు ఏది అవలంబించినా
మంచి ఫలితం రానికి యూజ్ చేయండి. నాదే ఆచరించాలని నేను చెప్తలేను. కాకపోతే అన్నిట్లల్లో ఇది ఉండాలి మట్టి. సేంద్రియ పద్ధతిలో పండిస్తే అందరు ప్రజలందరికీ ఆరోగ్యకరంగా ఉంటారని చెప్పేసి ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ అందరూ మాట్లాడుకునే విషయమే. కానీ మన దగ్గర మీరు ఇది కూడా సేంద్రియ పద్ధతి, సేంద్రియ పద్ధతి ఇంత ప్రత్యేకంగా చేసినప్పుడు ఎందుకు మన సేంద్రియ పద్ధతి డెవలప్ కాలేకపోతుంది? ఎక్కడ లోపం జరుగుతుంది? అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ లోపం జరుగుతుంది? ఇప్పటికీ నేను లేట్ అయిందని అంటలేని. నేను కనుక్కొని కూడా 15 సంవత్సరాలకు ఎక్కువ అయిపోయింది. 2003 అంటే ఇప్పుడు 17 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి లేట్ అయిందని నేను నిజం నిలకడ మీద వస్తే శాస్త్రానికి నేను కట్టుబడి ఉన్నా. కాకపోతే ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఇది మానవాళికి మన దేశానికి గొప్ప సందేశం ఇది. ఎందుకంటే ఇదివరకు ఎవరూ ప్రపంచంలో కనుక్కోని లోపల మట్టిల పురుగు మందుల నివారణ ఎరువుల వాడకమని ఏ మానవుడు ఇదివరకు అనలేదు. కనుక దేవుడు నాకు ఆ జ్ఞానాన్ని ఇచ్చిండు. కనుక ఇది మానవాళికి మంచిదని అందరు ప్రపంచమంతా గుర్తించారు. మన దేశంలో గుర్తించి ఇప్పుడిప్పుడే గుర్తించబడుతుంది. కనుక ఇప్పటి నుంచి గుర్తిస్తే అది చాలా అందరికీ సంతోషదాయకం. మరొకసారి మా HMT తరఫున మీకు శుభాకాంక్షలు ఈ అవార్డు వచ్చినందుకు. చూసాం కదా మొత్తానికి, అంటే తక్కువ ఖర్చుతో, అంటే ఖర్చు లేకుండా, తక్కువ ఖర్చు అనే బదులు మనకు ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం మట్టితో మాత్రమే ఈ విధంగా రైతులు చేసుకోవడం వల్ల రైతులకు ఒక్కొక్క పక్క మంచి దిగుబడితో పాటు మంచి లాభం వస్తుందని చెప్తున్నారు. కెమెర పర్సన్ ప్రదీప్తో శరత్, HMTV హైదరాబాద్. వ్యవసాయంలో రసాయన వాడకం తగ్గి సేంద్రియ సాగు వైపు రైతాంగం అడుగులు వేస్తూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించే విధంగా నెల్లూరు జిల్లాలో రైతులు, వ్యవసాయ నిపుణుల ఆత్మీయ సదస్సును ఏర్పాటు చేశారు. ప్రకృతి వ్యవసాయ నిపుణులు, వ్యవసాయ అధికారులతో పాటు JD లక్ష్మీనారాయణ పాల్గొన్న ఈ సదస్సులో ప్రకృతి వ్యవసాయ విధానాలు, ఆర్గానిక్ ఉత్పత్తుల మార్కెటింగ్లో దృష్టి సారించాల్సిన ఉత్తమ పద్ధతులపై చర్చించిన అంశాలను ఇప్పుడు చూద్దాం. సాగులో పెట్టుబడులు తగ్గి రైతులు బలోపేతం కావాలి అన్నా, అటు పర్యావరణానికి మేలు చేస్తూ సమాజానికి పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించాలి అన్నా, అందుకు రైతులకు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం ప్రకృతి వ్యవసాయం. అటువంటి ప్రకృతి సేంద్రియ సాగులో అనుసరించే విధానాలను, ఆర్గానిక్ ఉత్పత్తుల్ని పెంపొందిస్తూ వాటిని మార్కెటింగ్ చేసుకునే క్రమంలో అవలంబించాల్సిన పద్ధతులపై నెల్లూరు జిల్లాలో రైతులు, వ్యవసాయ నిపుణుల ఆత్మీయ సదస్సును ఏర్పాటు చేసుకున్నారు. ఈ సదస్సులో ప్రకృతి వ్యవసాయ నిపుణులు, వ్యవసాయ అధికారులతో పాటుగా JD లక్ష్మీనారాయణ కూడా పాల్గొని ప్రకృతి వ్యవసాయంలో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ మన పెదవెల్లి గ్రామంలో రామ్మోహన్ రెడ్డి గారు, వారి అనుయాయులు, వీరందరూ కూడా ఎంతో కష్ట నష్టాలు ఓర్చి, ఎందుకంటే కొత్త విధానాలు ఏదైనా మొదలు పెడదామంటే ప్రజల నుంచి సహకారం ఉండదు, ఏమవుతుందిలే ఇది కాదు అన్న ఏదైతే నిరుత్సాహపరుస్తుంటారో వాటన్నింటినీ తట్టుకొని ఈరోజు వాళ్ళు ఈ ప్రాంతంలో ఒక సింహపురి సేంద్రియ వ్యవసాయ సంఘాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. చేసి ఇక్కడ ఉన్న ప్రాంతాలకి మంచి ఆహారాన్ని మనం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వీరు ఈరోజు కృషి చేస్తున్నారు. కాబట్టి వారికి నా అభినందనలు. ఈ సేంద్రియ వ్యవసాయము, తర్వాత ప్రకృతి వ్యవసాయం కూడా అనేక ప్రాంతాల్లో వెళుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి కూడా దీని గురించి సీరియస్గా ఆలోచించడం జరుగుతుంది. విజయ్ కుమార్ అనే ఒక అధికారి, IAS అధికారి, ఆయన రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయన దీంట్లో కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి ఒక యజ్ఞంలాగా ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా సమాజం ఆరోగ్యవంతంగా ఉంటేనే దేశం ఆరోగ్యవంతంగా ఉంటుంది, ఆలోచనలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఆ దిశగా వెళుతున్న సంస్థ ఇది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూమిని నిస్సారం చేసేటువంటి ఇప్పుడున్నటువంటి రసాయన వ్యవసాయానికి మనం రెమెడీ ఎత్తుక్కోవడానికి రైతులందరూ ఎదురు చూస్తున్నారు. ఒక 20 సంవత్సరాల నాడే ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి చాలా మార్పులు వచ్చినాయి. రసాయనం మీదనే ఆధారపడిందే వ్యవసాయం చేయలేని పరిస్థితుల్లో ఉంది కాబట్టి దీని మార్పు కోసం
సేంద్రీయ వ్యవసాయం ఎక్కువ మందికి సమాచారం ద్వారా అందించాలని, ట్రైనింగ్ ద్వారా అందించాలని ప్రయత్నం చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ భూసారం పెంచడం అనే దానికి మొట్టమొదట పరిశీలించాల్సింది సీ కోస్ట్ లో ఉప్పు నీరు ఉండేటువంటి ప్రాంతాల్లో కొంచెం సెలైనిటీ ఎక్కువగా ఉంటుంది. దాన్ని అక్కడ కూడా మొక్కలు చచ్చిపోతూ ఉంటాయి, దాన్ని కూడా ట్రీట్ చేయొచ్చు. ముందర ఆ ట్రీట్మెంట్లు కంప్లీట్ చేసుకుని అప్పుడు మనం భూషకాలను పెంచుకునే ఏర్పాట్లు మనం చేసుకుంటే బాగుంటుంది. పచ్చిరొట్ట ఎరువులు వేస్తే బాగుంటుంది. ఏదైతే పచ్చిరొట్ట ఎరువు ఎక్కువగా వేస్తుందో దాన్ని వేస్తే మంచిది. అలా కాకుండా లెగ్యూమ్ క్రాప్స్ను కూడా, అంటే పప్పు ధాన్యాల పంటలు చేసేటువంటి పంటలను కూడా కలిపేసుకుంటే మంచిది. ఈ ఆర్గానిక్ కంటెంట్ పెంచుకోవాలంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, వర్మీ కంపోస్ట్ కానీ, ఆర్గానిక్ మెన్యూర్ కానీ, సిటీ కంపోస్ట్ కానీ, ప్రామ్ ఫాస్ఫరస్ రిచ్ ఆర్గానిక్ మెన్యూర్ కానీ వేసుకుంటున్నారు. అలా కాకుండా బయో ఫర్టిలైజర్స్ వేసుకునేటప్పుడు ఇందాక రాజుగారు చాలా రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయని చెప్పారు. దాంట్లో రైజోబియం కల్చర్ కానీ, అజిటోబ్యాక్టర్, అసిటోబ్యాక్టర్, అజోస్పెరల్లం కానీ, తర్వాత ఇప్పుడు సాయిల్లో ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది, జింక్ ఉంటుంది, పొటాష్ ఉంటుంది. అంటే మనము వేసే ఇనార్గానిక్ ఫర్టిలైజర్స్ వల్ల కానీ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వల్ల కూడా కానీ అది ఇమ్మొబైల్ ఫామ్లో ఉన్నప్పుడు అది మొబైల్ అది బాగా కరిగి మొక్కకు అందడానికి పిఎస్బి ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా కానీ, జింక్ మొబిలైజింగ్, పొటాష్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, ఇలాంటి బ్యాక్టీరియాలన్నీ కూడా మొక్కకు ఈ మనకు ఆర్గానిక్ కంటెంట్ ద్వారా మొక్కకి ఫాస్ఫరస్ కానీ నత్రజని కానీ అందించడం అన్నమాట. దాంట్లో ముఖ్యంగా ఉండేది సూడోమోనాస్ ఒకటి, బ్యాసిల్లస్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇవన్నీ కూడా మనము బయో ఫర్టిలైజర్స్ ద్వారా మనము ఇనార్గానిక్ కంటెంట్ని తగ్గించుకోవడానికి చెప్తున్నాం. లార్జ్ స్కేల్లో చేసుకోవాలి, అందరం ఆరోగ్యంగా ఉండాలి, అందరం తినాలి అని అంటే మాత్రం దిగుబడి తగ్గకూడదు. దీనికోసమని ప్రధానంగా నేను వచ్చిన తర్వాత నెల్లూరులో ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసుకున్నాం. మాకు ఎలాగంటే ఈ క్లస్టర్ యాక్టివిస్టులు, తర్వాత సిఆర్పీలు అని ఉంటారు, వాళ్ళు గ్రామంలోనే ఉండి ఒక అరెకరము ఒక 25 సెంట్లో ఈ పద్ధతిలో తీసుకొని చేసి చూపిస్తారు రైతులకి ఎలాగ మనము న్యాచురల్ ఫార్మింగ్ చేసుకోవాలి అని. దీంట్లో కొన్ని ప్రోటోకాల్స్ కూడా డెవలప్ చేసుకున్నాం. రసాయన ఎరువులు ఎలాగైతే వాళ్ళు పైపాటుగా వేస్తున్నారు, ఉదుకులో వేస్తున్నారు, ఎంత నత్రజని అందిస్తున్నారు, ఇలాంటివన్నీ మేము చూసినప్పుడు వరి పంటకి ఎంత నత్రజని, భాస్వరం, పొటాష్ అవసరము, ఎన్ని రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు అవసరము, ఇవన్నీ కూడా చూసాము. చూసిన తర్వాత కొన్ని ప్రోటోకాల్స్ డెవలప్ చేసుకున్నాం. మొన్న మేము వెంకటాచలం దగ్గర ఈ ఫీల్డ్కి వెళ్ళాను నేను. అగ్గి తెగులు మన ప్రకృతి వ్యవసాయంలో చేసిన రైతు పొలంలో అయితే లేదు, పక్క రైతు పొలంలో ఎక్కువగా ఉంది. అప్పుడే మేము అక్కడ విఐఎల్కి ట్రైనింగ్ కూడా ఇచ్చాము మన అగ్రికల్చర్ అసిస్టెంట్స్కి. వాళ్ళే ఆ డిఫరెన్స్ని చూశారు, మేడం ఈ పొలంలో లేదు, పక్క పొలంలో ఉంది అని. అట్లాగా మొక్క కూడా తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇది ఇవాళ్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.